Hi everyone, welcome to S&T channel. ఇవాళ్ళ వీడియోలో మనం మెసెంజర్ రూమ్స్ కి సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అనేది చూడబోతున్నాము. ఆ అప్డేట్ ఏంటి అంటే వాట్సాప్ లో మనకి మెసెంజర్ రూమ్స్ ని ఇంటిగ్రేట్ అనేది చేయబోతున్నారు. అంటే మనం వాట్సాప్ లో గ్రూప్ వీడియో కాలింగ్ అనేది చేసుకోవడానికి ఈ మెసెంజర్ రూమ్స్ ని ఇంటిగ్రేట్ అనేది చేయబోతున్నారు. మనం ఈ ఆప్షన్ ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా పాపులారిటీ అనేది వచ్చింది. జూమ్ యాప్ కానివ్వండి, లేదంటే గూగుల్ మీట్, అలాగే మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఈ యాప్స్ అన్నిటికీ చాలా పాపులారిటీ వచ్చింది. వెంటనే ఫేస్బుక్ ఏం చేసింది అంటే మెసెంజర్ రూమ్స్ ని వాళ్ళు డెవలప్ అనేది చేస్తారు. చేసేసి ఏప్రిల్ లో ఈ మెసెంజర్ రూమ్స్ అనేది స్టార్ట్ చేశారు. ఈ మెసెంజర్ రూమ్స్ లో వాళ్ళు లిమిట్ ఎంత ఇచ్చారంటే 50 మెంబర్స్ వరకు ఒకేసారి వీడియో కాల్ అనేది మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఈ మెసెంజర్ రూమ్స్ అనేది ఈ టైంలో వాళ్ళు సక్సెస్ అనేది అవుతుంది అనుకున్నారు. ఈ మెసెంజర్ రూమ్స్ కి ఇంకా అంత పాపులారిటీ అయితే జనరేట్ అనేది ఇంకా కాలేదు. దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మెసెంజర్ రూమ్స్ ఏదైతే యాప్ ఉందో ఆ ఫీచర్ ని వాట్సాప్ లో ఇంటిగ్రేట్ అనేది చేయబోతున్నారు. అంటే మనం వాట్సాప్ లో ఫోటోలు పంపడానికి ఏదైనా మీడియా ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసినప్పుడు పక్కనే మనకు ఒక రూమ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ని మీరు ట్యాప్ చేసుకుంటే మీ గ్రూప్ వీడియో కాల్ లో 50 మెంబర్స్ వరకు మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు. దీనికోసం వాట్సాప్ అనేది ఈ వెర్షన్ ని తీసుకురాబోతుంది. కాకపోతే ఇది అందరికీ రాదు. వాట్సాప్ బీటా యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి మాత్రమే రిలీజ్ చేస్తారు. ఆ టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత స్టేబుల్ అప్డేట్ అనేది ఇంకా మనకి ఎటువంటి డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఫస్ట్ వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ఈ మెసెంజర్ రూమ్స్ ని వాట్సాప్ లో ఇంటిగ్రేట్ అనేది చేసిన తర్వాత దీన్ని అమెరికాలో రిలీజ్ చేస్తారు. అమెరికాలో ఇది కనుక సక్సెస్ అయితే ఎవరైతే ఇతర రీజియన్స్ లో ఉంటారో, అంటే మన ఇండియా కానివ్వండి, వేరే దేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఫీచర్ అనేది అవైలబుల్ చేస్తారు. ఇన్ కేస్ మీకు గనక ఈ మెసెంజర్ రూమ్స్ అప్డేట్ గనక వస్తే ఫ్యూచర్ లో, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్స్ యాప్ ని డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఈ మెసెంజర్ రూమ్ గనక మీ మొబైల్ లో ఇన్స్టాల్ అనేది చేసుకోకపోతే మీకు ఈ ఫీచర్ అనేది రాదు. దాని తర్వాత మీ వాట్సాప్ లో ఏదైనా చాట్ అనేది ఓపెన్ చేసి నెక్స్ట్ మనం మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనకి డాక్యుమెంట్స్, ఫొటోస్, వీడియోస్ ఇలా ఉంటాయి కదా, అక్కడ మీకు ఒక చిన్న బబుల్ లాంటి రూమ్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ రూమ్స్ మీద మీరు ట్యాప్ చేస్తే కొత్త రూమ్ అనేది క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి అందులో మీరు గ్రూప్ వీడియో కాల్ అనేది మాట్లాడుకోవచ్చు. దాని యొక్క లిమిట్ కూడా మనకి 50 మెంబర్స్ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు దీన్ని పాపులర్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు. త్వరలో మనందరికి ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. S&T ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.